గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని పాత గుంటూరు ప్రాంతంలో రహదారుల నిర్మాణాలను బుధవారం తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా శంకుస్థాపనలు చేశారు. 34, 8, 9 వార్డులకు సంబంధించిన అభివృద్ధి పనులకు ప్రభుత్వం 8.52 కోట్ల రూపాయలు గ్రాంట్ను మంజూరు చేసింది. క్రమంలో గుంటూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పదర్తి రమేష్ గాంధీ, కార్పొరేటర్ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు, మాజీ కార్పొరేటర్ గుంటూరు నగరాన్ని దశా దిశ మార్చాలనేది కోరిక. గతంలో 5 సంవత్సరాలు ఏమి చేయలేకపోయాడని మనసులో బాధ ఉండేది. ఆ బాధనే ఈరోజు గుంటూరు నగరాన్ని అభివృద్ధి చేయడానికి మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన కూడా రేపు కొన్ని ఫండ్స్ తీసుకొచ్చేసి ఈ గుంటూరు నగరాన్ని ఒక మోడల్గా తీసుకోవడం అనేది నా ఆశయం. దాని అనుగుణంగా ముందుకు వెళ్తున్నాం. దీనికి సంబంధించి కార్పొరేటర్లు కూడా ఈరోజు చాలా కార్పొరేటర్ సంబంధించి ప్రజలు కానీ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో చేయలేకపోయినా కూడా ఈరోజు చేస్తున్న పనులకి మేము అభినందిస్తున్నాం ముస్తఫా అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కాబట్టి మెయిన్గా గుంటూరు నగరంలో సంబంధించి అంటే కనెక్టివిటీ అనేది చాలా ఇది కాబట్టి మరి కనెక్టివిటీ సంబంధించి గుంటూరు నుంచి హైవే కావడానికి ప్రధాన ఒక 3 రహదారులు కూడా డెవలప్మెంట్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడా లేని అభివృద్ధి ముస్తఫా గారి నాయకత్వంలో తూర్పు నియోజకవర్గంలో నగరం మొత్తం కూడా అభివృద్ధి చెందాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో అటు అధికారులతో అటు మినిస్టర్స్తో అటు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఎంతమంది నుంచి మరి తక్కిలపాటి బైపాస్ రోడ్డు దగ్గరికి వెళ్ళాలన్నా లేకపోతే ఈ రామాలయం పక్క నుంచి ఇటు నేచర్ హైవే దగ్గరికి వెళ్ళాలన్నా కూడా కనీసం నడవటానికి రాకపోకలకు ఇబ్బంది కలిగిన పరిస్థితులైనటువంటి రోడ్డుని ఎంతో కష్టపడి రోడ్డు వెడల్పు చేయడం అయితే కాకుండా ఇటువైపుల కాలువలు కట్టి ఈ రోడ్డుని అభివృద్ధి చేసి అదేవిధంగా మాట మాటకి పొద్దాకల కూడా ఆ రైల్వే బ్రిడ్జికి సంబంధించినటువంటి రైల్వే ట్రాక్కు సంబంధించినటువంటి గేట్లు వేసి ఈ ప్రాంత ప్రజలకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి చేసినటువంటి పరిస్థితులు ఉంటే గత ప్రభుత్వంలో కూడా తనకున్నటువంటి చాకచక్యంతో తనకున్న